సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మరో 13 రోజులే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్సభ మరికొద్ది రోజులే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ జిల్లా ముల్కనూరులో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రచారం చేశారు. భీమదేశ్వరి మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ అడ్డగుట్ట డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి వంశతిలక్ తో కలిసి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పద్మశాలిల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా నాచారంలో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం అర్వపల్లిలో ప్రచారం చేశారు. నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మద్దతుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు బారాసా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కౌశిక్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బారాసా అభ్యర్థి నివేదిత ఇంటింటి ప్రచారం చేశారు. ఎట్రా ప్రవేశం